Praise the Lord. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాగ్దానం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము. కీర్తనలు 103:6. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఏ బాధలో ఉన్నారో, మీరు మరి బాధింపబడు వారికందరికీ ఆయన న్యాయము తీర్చేవాడై ఉన్నాడు. మన దేవుడు న్యాయాధిపతి. మనకు ఏ బాధలో మరి ఏ శ్రమలో మీరు ఉన్నారో కాబట్టి మరి ఆ శ్రమలన్నిటి నుండి నీకు న్యాయము తీరుస్తానని, మరి మరి ఏ మనుషులు నీకు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారో, ఏ అన్యాయము మరి నీకు జరుగుతున్నదో, ఆ యొక్క అన్యాయం అంతటిలో నీకు న్యాయము తీర్చాలని దేవుని ప్రణాళిక. మరి దేవుడు గొప్పవాడు కాబట్టి నీ పట్ల అందరి పట్ల ఒక ప్రణాళికనే కలిగిన దేవుడు. మరి బాధింపబడుతున్నావేమో ఈ దినమున, ఏ బాధలో ఉన్నావో ఆ బాధలో నుండి నేను విడిపించి నీకు న్యాయము తీరుస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి నీ యొక్క ఆలోచన అన్నిటిలో ఆయన సఫలపరిచి నీ బాధలన్నిటి నుండి నేను విడిపించి ఆయన న్యాయము తీరుస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ఎందుకు భయపడాలి? ఏ విషయంలో ఎందుకు మరి చింతపడాలి? మనల్ని శ్రమలన్నిటి నుండి నిన్ను విడిపిస్తానని, నీ యొక్క మరి అన్యాయములో నుండి నిన్ను విడిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని వాక్యము నిజముగా మరి నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని మరి నమ్మి ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యము చదువుతూ ప్రార్థించే బిడలముగా ఉండాలి. దేవుని నామానికి మహిమకరంగా మన జీవితాలు ఉండునుగాక. అన్ని విషయంలో యథార్థము కలిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తూ అనుదినము దేవుని వాక్యము చదువుతూ ప్రార్థించే బిడలమయ్యుందుగాక. దేవుని సన్నిధి సమాధానము మనందరికీ తోడించి మనము న్యాయాధిపతి అయిన దేవుని మరి యొక్క దేవుని సన్నిధిని ప్రేమించే బిడలముగా ఉందంగాక. మనందరి జీవితాల్లో ఆయన న్యాయం తీర్చినగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, గొప్ప దేవ, మహాగణుడ, మహోన్నతుడా, నీకు వందనాలు. ఇదిగో ప్రభా నాయన, నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, బాధింపబడు వారికందరికీ న్యాయం తీస్తారని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ఏ బిడ్డ ఏ బాధలో ఉందో ప్రభా, ఏ శ్రమలో ఉన్నారో ప్రభా, వారి శ్రమ నుండి విడిపించి నువ్వు కార్యము చేయండి. ఏ బలహీనతలో ఉన్నారో ప్రభా, వారి బలహీనతను విడిపించి నువ్వు అద్భుతంగా స్వస్థపరచండి. నీ సన్నిధి సమాధానం ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి వాగ్దానం చేసిన ప్రతి బిడ్డ నూరంతలుగా దీవెన పొందుటకు ఉదయకాల ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు దయచేయమని, నీ సన్నిధి సమాధానం ప్రతి బిడ్డకు తోడుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.